ప్రపంచవ్యాప్తంగా జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. చివరకు ఒక గూడు కట్టుకునేందుకు కూడా కాసింత జాగ దొరకని పరిస్థితి. దీనికి తోడు ప్రకృతి విపత్తులు, భూకంపాలు వచ్చి ఇల్లు నేలమట్టమవుతుండడం, సముద్ర మట్టాలు పెరిగిపోయి నివాసాలను ధ్వంసం చేస్తుండడం, ఇలా అన్నింటినీ గమనించిన నెదర్లాండ్లోని పలు నిర్మాణ సంస్థలు సరికొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు వచ్చాయి. నీటిపై తేలియాడే ఇల్లు నిర్మిస్తే ఎలా ఉంటుంది? స్థిరంగా ఉండే సరస్సులపై అన్ని వసతులతో నగరాలే ఏర్పాటు చేస్తే? ఇలా అనుకున్నదే తడువుగా ఆమ్స్టర్డామ్ వద్ద పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాయి. వాస్తవానికి ఇలా నీటిపైన తేలియాడే ఇల్లు నిర్మించుకొని నివసించడం, పంటలు పండించడం లాంటివి శతాబ్దాల కిందటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు కాలాలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో నిర్మాణ సంస్థలు మళ్లీ నీటిపైన తేలియాడే ఇళ్లపై దృష్టి సారించారు. సముద్ర మట్టాలు పెరుగుతుండడం నెదర్లాండ్ కు ముప్పుగా పరిణమించింది. దీంతో అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నీటిపై తేలియాడే నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఆ దేశ నిర్మాణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఆమ్స్టర్డామ్ లోని మాంటోఫ్లర్ సంస్థకు చెందిన వాన్ నెమన్ ఏకంగా 100 ఫ్లోటింగ్ ఇళ్లను నిర్మించి ఒక ఊరినే తయారు చేశాడు. అక్కడ నివసించే వారి కోసం హోటల్స్, రెస్టారెంట్స్, జిమ్స్ ఇలా అన్నీ ఏర్పాటైపోయాయి. మరోవైపు అమెరికాకు చెందిన ఓషియానిక్స్ అనే సంస్థ దాదాపు 200 ఎకరాల్లో 10,000 మంది నివసించేలా నిర్మించబోతోంది. ఇది గనక పూర్తయితే ప్రపంచంలోనే మొట్టమొదటి స్థిరమైన ఫ్లోటింగ్ కమ్యూనిటీ అవుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా త్రిభుజాకారంలో దాదాపు 5 ఎకరాల్లో 300 మంది చొప్పున నివసించేలా తేలియాడే నగరాలను నిర్మిస్తున్నామని తెలిపింది. ముంపు ముప్పు ఎదుర్కొంటున్న వెనీస్, జకర్తా, షాంఘై తదితర ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చాలా ఉపయోగకరమని పేర్కొంది. పెనుగాలులకు ఇళ్ళు నిలుస్తాయా, నీటిపై కొట్టుకుపోకుండా తట్టుకుంటాయా అనే ప్రశ్నలకు చాలామంది ఆసక్తిదారులు వ్యక్తం చేస్తున్నారని నెదర్లాండ్లోని నిర్మాణ సంస్థలు తెలిపాయి. తాము అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే విధంగానే వీటిని నిర్మిస్తున్నామని సమాధానమిచ్చాయి. వీటిని నిర్మించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొన్నాయి. చిన్న చిన్న అలలు, నీటి ఒత్తిడి వల్ల ఇంటి కోసం వేసే ప్లాట్ఫామ్ పైకి కిందకు కదలడం వంటి సమస్యలు ఎదుర్కొన్నాయని తెలిపాయి. వీటికి పడవలు లాగానే లంగర్లు వేసి ఉంటాయి, అందువల్ల పెనుగాలులు వల్ల కొట్టుకుపోయే అవకాశం తక్కువ. ఒకవేళ అలా వెళ్ళిపోతే మేమే వాటిని వెతుక్కుంటూ వెళ్తాం అని తెలిపారు. ముంపు ముప్పు ఎదుర్కొంటున్న నగరాల్లో అన్ని వసతులతో ఈ తేలియాడే ఇళ్లను నిర్మించుకోవచ్చు. అన్ని నిర్మాణాలకు భిన్నంగా మనసుకు ఆహ్లాదంగా ఉండే ఈ ఇళ్లపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తులో అన్ని దేశాల్లో తేలియాడే నగరాలు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నిర్మాణ సంస్థలు పేర్కొంటున్నాయి. బలమైన స్టెరోఫోమ్, కాంక్రీట్, చెక్క ఉపయోగించి నీటిపై తేలియాడే బెడ్ తయారు చేసి దానిపైన నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపాయి. నీటి ఒత్తిడికి మునగకుండా తగిన బరువుతోనే నిర్మిస్తున్నామని వెల్లడించాయి.